వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. జీకేలో భాగంగా ఈరోజు మనం 2022లో నోబెల్ బహుమతి పొందినటువంటి వారి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. 2022 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక ముగ్గురు మనకి ఈ యొక్క పురస్కారాన్ని గెలుచుకున్నారు. వారు ఎవరు, వారి డీటెయిల్స్ ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. ఒకరు కారోలిన్ ఆర్ బెట్రోజీ, రెండవవారు కే బ్యారీ షార్ప్లెస్, మూడవవారు మార్టిన్ మెల్డల్. కెమిస్ట్రీ విభాగంలో సంయుక్తంగా ఈ యొక్క పురస్కారాన్ని వీరు గెలుచుకోవడం జరిగింది. క్లిక్ కెమిస్ట్రీతో పాటు క్యాన్సర్ ఔషధాలకు తయారీకి అవసరమైనటువంటి బయో ఆర్థోగోనల్ రియాక్షన్సు, డిఎన్ఏ మ్యాపింగు, వీటి యొక్క అవసరాలకు ఉపయోగించేటటువంటి పదార్థాల రూపకల్పనకు గాను వీరు చేసినటువంటి సేవలకు గాను ఈ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారానికి వీరిని ఎంపిక చేసినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరి గురించి మనం వారి సేవలు, వారి యొక్క ఎక్కడున్నారు ఏంటి ఒకసారి తెలుసుకుంటే, కే బ్యారీ షార్ప్లెస్ అమెరికాకు చెందినవారు, కాలిఫోర్నియా స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సేవలు అందిస్తున్నారు. 2001లో తొలిసారిగా వీరు నోబెల్ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు తీసుకునేది రెండోసారి, మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 2 సార్లు నోబెల్ పొందినటువంటి 5వ వ్యక్తిగా వీరు చరిత్రలో నిలిచిపోవడం జరుగుతుంది. ఇదొకటి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. రసాయనిక కొక్కీలను, బెకెల్స్ని ఉపయోగించి అణువులను అనుసంధానించవచ్చు అనేటటువంటి ఆలోచన, అలాగే వాటికి సంబంధించిన తొలి ప్రతిపాదన, వాటిని గుర్తించడం, ఆ కొక్కీలను గుర్తించడం, వాటిలో విజయం సాధించడం అనేది వీరు చేసినటువంటి సేవలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. 2వది మార్టిన్ మెల్డల్ గురించి ఒకసారి చూస్తే, వీరు డెన్మార్క్కు చెందినవారు, కోపెన్హాగన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు వీరు. అయితే స్వతంత్రంగా వీరు కూడా కొక్కీలను గుర్తించడం అనేది జరిగింది. ఇక కారోలిన్ ఆర్ బెట్రోజీ గురించి చూస్తే, అమెరికాకు చెందినవారు, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు వీరు. బయో ఆర్థోగోనల్ రియాక్షన్ విధానాన్ని వీరు అభివృద్ధి చేయడం జరిగింది. అయితే క్యాన్సర్కు ఖచ్చితత్వంతో కూడినటువంటి చికిత్సకు ఈ యొక్క బయోగోనల్ రియాక్షన్, ఈ ఆర్థోగోనల్ రియాక్షన్ ఏదైతే ఉందో, ఈ విధానం అభివృద్ధి చేయడం అనేది ఈ క్యాన్సర్ చికిత్సకు ఇది చాలా ఉపయోగపడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.